हेलो अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल जुन्नू बन्नू क्रिएशंस मैं चैनल लो मी अंदर की चूपिंचबो करवेपाकु कारम आर करवेपाकु पोड़ी इंदुलो ఒక్క చుక్క కూడా ఆయిల్ యూస్ చేయకుండా ఎలా హెల్తీగా కరివేపాకు పొడి చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రెండు రోజులు ఎండలో ఎండబెట్టిన కరివేపాకు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి ధనియాలు ఎండు కొబ్బరి మెంతులు కొద్దిగా చింతపండు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో రెండు రోజులు ఎండబెట్టుకున్నాం కదా ఆ కరివేపాకును వేసి డ్రై రోస్ట్ చేయండి అంటే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా డ్రై రోస్ట్ మాత్రమే చేస్తాము చెప్పాను కదా ఆయిల్ అనేది యూస్ చేయకుండా హెల్తీగా మనము పొడిని చేస్తున్నాము కాబట్టి ఆయిల్ లేకుండా అన్ని డ్రై రోస్ట్ మాత్రమే చేస్తాము వీడియోలో చూస్తున్నాం కదా ఈ విధంగా అడుగు నుంచి కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకొని దానిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేయండి తరువాత అదే కడాయిలో పచ్చసనగ పప్పును వేసి రోస్ట్ చేసుకోండి మంచిగా రోస్ట్ చేసుకోండి ఇది రోస్ట్ చేస్తున్నప్పుడు మంచి అరోమా వస్తాయి లేదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మాడిపోకుండా రోస్ట్ చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా రోస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తరువాత మినపప్పును కూడా వేసి రోస్ట్ చేసుకోండి ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆర్ మంచి అరోమా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టేయండి తర్వాత ఎండుకొబ్బరిని కూడా అదే విధంగా రోస్ట్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా రోస్ట్ చేసుకొని గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ధనియాలను కూడా సేమ్ ప్రాసెస్ లో రోస్ట్ చేసుకోండి మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత అవి కూడా అదే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మెంతులను కూడా లైట్ గా రోస్ట్ చేసుకొని అదే గిన్నెలోకి తీసుకోండి తర్వాత వెల్లుల్లిని కూడా రోస్ట్ చేసుకోండి ఎందుకంటే కారం అనేది పచ్చి వాసన రాకుండా ఉంటుంది కొద్దిగా చింతపండు కూడా తీసుకొని రోస్ట్ చేసుకోండి చింతపండు కూడా రోస్ట్ చేయాలంటే చింతపండులో వెట్నెస్ అనేది ఉంటుంది సో రోస్ట్ చేసుకోవడం వల్ల ఆ వెట్నెస్ కూడా పోతుంది తర్వాత ఇప్పటిదాకా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నిటిని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మసాలా దినుసులను గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకుని ఆ కరివేపాకును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి మొత్తాన్ని గ్రైండ్ చేసిన తర్వాత చూస్తే కరివేపాకు పొడి అనేది ఈ విధంగా ఉంటుంది వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది ఇంతేనండి కరివేపాకు పొడి మనకి రెడీ అయిపోయినట్లే దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి మనకు కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా బాగుంది కదా మీరు కూడా ట్రై చేస్తారా అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఆహా అనిపించండి ఈ కరివేపాకు పొడిని ఇడ్లీలో వేసేసుకొని దాని మీద కొద్దిగా నెయ్యి తగిలించేసి తినండి చాలా సూపర్గా ఉంటుంది దీన్ని ఈవెన్ పిల్లలకి కూడా పెట్టచ్చు మా బుడ్డిగాళ్ళు అయితే బాగా లాగించేశారు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అదేవిధంగా దీన్ని రైస్లో వేడి రైస్లో కూడా తినొచ్చు చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్